హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి, సో వీరందరికీ కూడా వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా చేయూత 4వ విడత డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ యొక్క పథకం కింద డబ్బులు అయితే మనకి మొత్తం మీద ఓవరాల్గా 5,000 కోట్ల దాకా అయితే రావాల్సి అయితే ఉందండి. సో ఓవరాల్గా ఫండ్స్ అయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, సో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల ఏజ్ ఉన్న వారికి అయితే ఈ యొక్క డబ్బులు అయితే వేస్తున్నారండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు ఎవరైతే ఉంటారో, సో వీరందరికి కూడా ఖాతాలు అయితే మహిళలకి అయితే పడుతున్నాయి. సో 18,750 రూపాయలు అయితే ఒక ఇన్స్టాల్మెంట్లో వేస్తున్నారు. ఇలాగే మనకి 4వ విడతగా ఈ యొక్క డబ్బులు అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉంది. అయితే సో మనకి కొంతమందికి అయితే కొన్ని జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే రిలీజ్ అయితే చేశారండి. సో ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక, సో మొత్తం ఓవరాల్గా అమౌంట్ చూసుకుంటే 5,000 కోట్లు అనుకున్నాం కదండి, ఇందులో మనకి ఒక 1,500 కోట్ల దాకా అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క డబ్బులు కొన్ని జిల్లాలకు అయితే రిలీజ్ చేశారండి. ఈ యొక్క డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేశారంటే, సో మనకి ఆల్రెడీ ఈ యొక్క పథకం లాంచ్ చేసిన తర్వాత కొంత కొంతమందికి కొన్ని కొన్ని జిల్లాలు అయితే ఈ యొక్క డబ్బులు క్రెడిట్ అయితే చేయడం జరిగిందండి. సో తర్వాత అప్పటి నుంచి మళ్ళీ మనకి ఈ యొక్క క్రెడిట్ అనేది చేయలేదు. అయితే ఇప్పుడు మనకి ప్రజెంట్ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనకి పర్మిషన్ తీసుకుండి ఈసీ దగ్గర అయితే, ఎలక్షన్ కమిషన్ దగ్గర, సో పథకాలు అయితే వరుసగా రిలీజ్ చేస్తున్నారండి. వైఎస్ఆర్ ఆసర కావచ్చు, అదేవిధంగా విద్యా దీవెన కావచ్చు, సో కాపునేస్తం పథకం కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క చేయూత పథకం కూడా మనకి రిలీజ్ చేస్తున్నారండి. అయితే మనకి ఆల్రెడీ 2 పథకాలు అయితే రిలీజ్ చేశారండి, 3 పథకాలు అయితే రిలీజ్ చేశారు. సో మనకి ఇన్పుట్ సబ్సిడీ కూడా మనకి నిన్న రిలీజ్ చేశారు, ఆసరా పథకం అనేది రిలీజ్ చేశారు, అదేవిధంగా విద్యార్థులకు విద్యా దీవెన పథకం అయితే రిలీజ్ చేశారు. సో మనకి ఇవాళ చూస్తే మనకి ఇవాళ ఏ పథకం డబ్బులు అయితే రిలీజ్ చేయలేదండి, ఆ సండే కాబట్టి. సో మనకి రేపు చూసుకుంటే సోమవారం కాబట్టి చాలా వరకు వైఎస్ఆర్ చేయూత, అదేవిధంగా ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం డబ్బులు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందండి చాలా వరకు. సో ఎలిజిబిలిటీ ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వీరందరి ఖాతాలో కూడా డబ్బులు అయితే జమ అవుతాయండి. సో దీనికి సంబంధించి, సో డబ్బులు రిలీజ్ చేయగానే నేను అయితే ఇంకో వీడియో చేసి తెలుపుతాను మీకైతే. కాబట్టి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో.